ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగిస్తున్నావురా ఎండెర్ర జండెన్ని ఎల్లో ఎర్ర ఎర్ర అనిది అక్కడే ఆగిపోయివే ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చోటు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపలెట్టుకుంటారు దిష్టి పెడతల్లా దానికి అడ్డంగా ఇట్టుకోరు ఆ ముగ్గు చెప్పలు కూడా అడ్డేనా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చిన సరాకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి తీజంబడి పోను బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు యాదవ్ కాకులు బతుకంత ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది 800 మరి అద్దె మరి ఎంత తప్పుడు లెక్కలు గుర్తులేదురా ఎన్నోది 800 ఒక్క బింది దీంతోని అంటే 200 పావల బాకీ సర్లే ఉంచు అవి 400 అయ్యాక దాని జతకేదైనా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలేమి ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్ మోత బరువున తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తరహాగాని ఆ పని చేస్తాను సర్లే ఏ దేవుడు ఇలారా उपयोग दूर्डी परमेश्वर అప్పటి తగులుకుంది సిసి అన్నా కూడా అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం వెనకాల ఉంటదన్నమాట నువ్వు నా వెనకాల ఉన్నట్టు రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీపా మీద కూర్చోలా అయ్యి బాబోయ్ ఏం కావాలి సార్ 2 ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడివేడిగా వేసిస్తా అగో ఆ మురికి చిత్తూరు వేస్తావా ఆ కడుక్కొని వేసిస్తా స్టాప్డే ఆ వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టుబుట్టాలి సార్ బయటపై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి ఎవడా బటానిలమ్మి మా సుబ్బుగాడా అయ్యా ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికిమాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎంటబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గాని ఆడికి ఇచ్చి పెళ్లి చేయను ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా ఆడి నా కూతుర్ని ఏం పోషిస్తాడండి వాడి ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలి పకిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను నమ్మను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే
నేను నేనే ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటున్నావు అక్కడ ఏమైనా కక్కో దొడ్డు లాంటి ఏమైనా అడిగావా ఏం చేసి సంపాదించావంది కాదు ఎంత సంపాదించావని ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి అరే ఏమైంది ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు కూర్చోమంటావా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటదా ఆ అల్లుణ్ణి చేసుకోవడానికి ఐసి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబావు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చినా చేసుకోనని తెగే చెప్పేసింది నూరు ఆలుడు ఓకే సార్ 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 నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడానికండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా అయ్ బాబాయ్ అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేతేసి పాలు పితుకుతానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి పనులన్నీ చేస్తానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ట్రాక్టర్ తోల్తానండి ఫైన్ నెక్స్ట్ కోళ్ళకి మేతేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళు బాతులు ఉండవు అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పని అయినా చేస్తానండి ఇది పట్టుకో వెరీ గుడ్ ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అన్నమాట నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం విమానం ఎందుకండి డబ్బులు పోక నడిచి వెళ్ళిపోదండి నడిచి వెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను